गुड मॉर्निंग स्टूडेंट्स, दिस इज काशी नायडू। माय क्वालिफिकेशन बीटेक ऐटे परंग मन की फोर सब्जेक्ट्स उठाएन। आ फोर सब्जेक्ट्स ट्रेड थियरी, ट्रेड प्रैक्टिकल, वर्कशॉप कैलकुलेशन साइंस, एम्प्लॉयमेंट स्किल्स। ट्रेड थियरी ट्रेड प्रैक्टिकल अने ट्रेड का ट्रेड सेपरेट उ, वर्कशॉप कैलकुलेशन साइंस एम्प्लॉयमेंट स्किल्स प्रती ट्रेड कामन उन्मा। अच्छे नेन चेप्पे सब्जेक्ट वर्कशॉप कैलकुलेशन साइंस अंदर फर्स्ट चाप्टर यूनिट्स एंड फ्रैक्शंस। अभी यूनिट्स अंटे यूनिट्स अंटे प्रती क्वांटिटी मेजर चेयर की सम अदर क्वांटिटी कावाली, अदर क्वांटिटी यूनिट्स अंटरन्नमाट। ओकेना अयिते यूनिट्स मन की टू टाइप्स उंटायन्नमाट। आ टू टाइप्स एंटंटे ओकटि फंडमेंटल यूनिट, सेकंड वन एंटंटे डेरिवेटिव यूनिट अन्नमाट। अगर फंडमेंटल यूनिट्स मन की एं वस्तायंटे लेंथ, मास, टाइम वस्तुंది। डायरेक्ट यूनिट मन एमस्तुंది इंद्रव कूडा मन की लेंथ, मास, टाइम उंటది। దాంతో పాటు ఇంకేవేది క్వాంటిటీస్ ఉన్నాయో అన్నీ కూడా డైరెక్ట్ యూనిట్ లో అవుతాయన్నమాట। అయితే ఇంకా వేరే యూనిట్స్, వేరే క్వాంటిటీస్ అంటే ఏంటంటే వెలాసిటీ అనొచ్చు, యాక్సిలరేషన్ అనొచ్చు, వర్క్ అనొచ్చు, ఫోర్స్ అనొచ్చు, పవర్ అనొచ్చు, ఎనర్జీ అనొచ్చు, మూమెంటం అనొచ్చు, టార్క్ అనొచ్చు, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనొచ్చు, రిటార్డేషన్ అనొచ్చు, స్పీడ్ అనొచ్చు, ఇవన్నీ కూడా ఇంకా ఎక్సెట్రా ఎగ్జాంపుల్స్ చాలా ఉంటాయి। ఇవన్నీ కూడా డెరైవ్డ్ యూనిట్స్ ఉంటుందన్నమాట। అంటే మనం గుర్తుంచుకోవాల్సిన ఒకటే ఫండమెంటల్ యూనిట్స్ వచ్చేలోపు మనకి లెంత్, మాస్, టైమ్ మాత్రమే ఉంటుంది, కానీ డెరైవ్డ్ యూనిట్స్లో వచ్చేలోపు మనకి లెంత్, మాస్, టైమ్ ఇందులో కూడా ఉంటుంది। దాంతోపాటు ఇంకేవైతే క్వాంటిటీస్ ఉన్నాయో అన్నీ కూడా డెరైవ్డ్ యూనిట్లో వస్తుందన్నమాట। ఓకేనా? అయితే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సిస్టం ఆఫ్ యూనిట్స్ అన్నమాట। సిస్టం ఆఫ్ యూనిట్స్ లో మనకి ఫోర్ టైప్స్ ఉంటాయన్నమాట। అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఎఫ్ఈఎస్, సిజీఎస్, ఎంకేఎస్, ఎస్ఐ అన్నమాట। ఎఫ్ఈఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఫుట్ పౌండ్ సెకండ్స్ అన్నమాట, సిజీఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే సెంటీమీటర్ గ్రామ్ సెకండ్ అన్నమాట, ఎంకేఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే మీటర్ కిలోగ్రామ్ సెకండ్ అన్నమాట, ఎస్ఐ ఫుల్ ఫామ్ ఏంటంటే సిస్టం ఇంటర్నేషనల్ అన్నమాట। అయితే ఎఫ్ఈఎస్ అనేది మన ఏ రూల్ ప్రకారం యూనిట్స్ అనేది మేనేజ్ చేయడం జరుగుతుందంటే, ఎఫ్ఈఎస్ అని గుర్తుంచుకోండి, ఎఫ్ఈఎస్ అనేది మనకి ఏ రూల్ ప్రకారం డిజైన్ చేయడం జరిగిందంటే బ్రిటిష్ రూల్ ప్రకారం మనకి, బ్రిటిష్ రూల్ ప్రకారం మనకి ఎఫ్ఈఎస్ అనేది, ఎఫ్ఈఎస్ యూనిట్స్ అనేది మేజర్ చేయడం జరిగిందనమాట। అలాగే సిజీఎస్, ఎంకేఎస్ వచ్చేలోపు ఈ రెండు కూడా ఏ రూల్ ప్రకారం మేజర్ చేయడం జరిగిందంటే మెట్రిక్ రూల్ ప్రకారం మనకి సిజీఎస్, ఎంకేఎస్ అనేది యూనిట్స్ అనేది ఆ రూల్ ప్రకారం మేజర్ చేస్తున్నాం అన్నమాట। ఎస్ఐకి వచ్చేలోపు ఏంటంటే ఎస్ఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, సిస్టమ్ ఇంటర్నేషనల్ అన్నమాట, ఆ నేమ్లో ఉంది ఇంటర్నేషనల్ అనే, అంటే ఇది ఏ రూల్ ప్రకారం డిజైన్ చేయడం జరిగింది, ఇంటర్నేషనల్ రూల్ ప్రకారం ఎస్ఐ అనేది డిజైన్ చేయడం జరిగిందన్నమాట। గుర్తుంచుకోండి ఎఫ్ఈఎస్ అనేది ఏ రూల్ ప్రకారం డిజైన్ చేయడం జరిగింది, బ్రిటిష్ రూల్ ప్రకారం జరిగింది, సిజీఎస్, ఎంకేఎస్ రెండు కూడా ఏ రూల్ ప్రకారం జరిగింది, మెట్రిక్ రూల్ ప్రకారం జరిగింది, ఎస్ఐ అనేది ఏ రూల్ ప్రకారం జరిగింది, ఇంటర్నేషనల్ రూల్ ప్రకారం జరిగిందన్నమాట। ఓకేనమ్మా? అయితే ఈ నాలుగు సిస్టమ్స్ కూడా ఫండమెంటల్ యూనిట్స్ రిఫర్ చేసుకొని ఏ విధంగా చెప్తాం చూద్దాం। ఫండమెంటల్ యూనిట్స్ మనకి ఏమొస్తుంది, లెంత్, మాస్, టైం వస్తుంది కదా, అది ఎఫ్ఈఎస్లోనే, సిజీఎస్లోనే, ఎంకేఎస్లోనే, ఎస్ఐలోనే ఏ విధంగా పిలుస్తామని చూద్దాం। ఇప్పుడు లెంత్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏం తీసుకుంటాం, ఎఫ్ఈఎస్ తీసుకుందాం। ఎఫ్ఈఎస్లో లెంత్ యొక్క యూనిట్స్ ఎందులో వస్తుందంటే ఫూట్లో వస్తుంది అన్నమాట, మాస్ యొక్క యూనిట్స్ ఎందులో వస్తుందన్నమాట పౌండ్లో వస్తుంది, టైం యొక్క యూనిట్స్ ఎందులో వస్తుంది సెకండ్స్లో వస్తుంది అన్నమాట। అలాగే సిజీఎస్కి వచ్చేలోపు లెంత్ యొక్క యూనిట్స్ ఎందులో వస్తుందంటే సెంటీమీటర్ వస్తుంది అన్నమాట, మాస్ యొక్క యూనిట్స్ ఎందులో వస్తుందంటే గ్రామ్లో వస్తుంది అన్నమాట, టైం యొక్క యూనిట్స్ ఎందులో వస్తుందంటే సెకండ్స్లో వస్తుంది అన్నమాట। ఎంకేఎస్ వచ్చేలోపు లెంత్ యొక్క యూనిట్స్ ఎందులో వస్తుందంటే మీటర్లో వస్తుందన్నమాట, మాస్ యొక్క యూనిట్స్ ఎందులో వస్తుందంటే కిలోగ్రామ్లు వస్తుందన్నమాట, టైం యొక్క యూనిట్స్ ఎందులో వస్తుంటే సెకండ్స్ వస్తుందన్నమాట। ఇంచుమించి ఎస్ఐ, ఎంకేఎస్ కూడా సేమ్ యూనిట్స్ ఉంటాయన్నమాట, ఇందులో కంపేర్ చేసేటప్పుడు 90% ఎప్పుడు కూడా ఎంకేఎస్, ఎస్ఐ కూడా రెండు కూడా సేమ్ యూనిట్స్ ఉంటాయన్నమాట। ఓకేనమ్మా? అలాగే ఇంకా మూడు యూనిట్స్ చెప్తాము, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ ఉందన్నమాట। కరెంట్ అనేది ఈ ఎఫ్ఈఎస్లోనే, సిజీఎస్లోనే, ఎంకేఎస్లోనే, ఎస్ఐలో కూడా
ఈ కరెంట్ అనేది దాని యొక్క యూనిట్స్ ఏంటంటే యాంపియర్ అన్నమాట. ఇందులమ్మ యాంపియర్ కరెంట్ యొక్క యూనిట్ ఏంటంటే యాంపియర్. ఓకేనా? ఈ యాంపియర్ అనేది ఎఫ్యూఎస్లోని సిజిఎస్లోని ఎంకేఎస్లోని ఎస్ఎల్ఎంని ఈ నాలుగిట్లో కూడా కరెంట్ యొక్క యూనిట్స్ ఏమొస్తుందంటే యాంపియర్ వస్తుందన్నమాట. ఓకేనమ్మా? అలాగే లైట్ ఇంటెన్సిటీ ఈ లైట్ ఇంటెన్సిటీ అనేది కూడా ఈ ఎఫ్యూఎస్లోని సిజిఎస్లోని ఎంకేఎస్లోని ఎస్ఎల్ఎంని ఈ నాలుగిట్లో ఏమొస్తుందంటే క్యాండిలా చూపిస్తున్నమాట. దాని యొక్క యూనిట్స్ ఏంటంటే లైట్ ఇంటెన్సిటీ అన్నమాట. లైట్ ఇంటెన్సిటీ దాని యొక్క యూనిట్స్ ఏంటంటే క్యాండిలా అన్నమాట. అంటే ఈ నాలుగు సిస్టమ్స్లో మాత్రం ఈ కరెంటు లైట్ ఇంటెన్సిటీ ఈ రెండు మాత్రమే మొత్తం నీళ్ళు కూడా ఒకటి యూనిట్ వస్తుంది అన్నమాట. ఏంటమ్మా? ఒకటి కరెంటు, ఒకటి లైట్ ఇంటెన్సిటీ అన్నమాట. ఈ రెండింటిలో మాత్రమే మొత్తం నాలుగిట్లో కూడా ఒక యూనిట్ ఉంటుందన్నమాట. ఓకేనమ్మా? అంటే కరెంట్ ఒక యూనిట్ ఏంటి, నాలుగిట్లకి యాంపియర్ అన్నమాట. లేదా లైట్ ఇంటెన్సిటీ యొక్క యూనిట్ ఏంటి, క్యాండిల్ అన్నమాట. ఈ నాలుగిట్లు కూడా కామన్ అన్నమాట. అయితే టెంపరేచర్కి వచ్చేలోపు అయితే టెంపరేచర్ అయితే ఎలా ఉంటుందంటే చూద్దాం చూడండి. అదే టెంపరేచర్ అయితే మనకి టెంపరేచర్ ఈ టెంపరేచర్కి వచ్చేటప్పుడు ఏటవుతుందంటే ఎఫ్యూఎస్లోకి ఈ ఎఫ్యూఎస్లో మాత్రం టెంపరేచర్ అనేది ఏ విధంగా మ్యాచ్ చేస్తాం అంటే ఫారెన్ హీట్లో మ్యాచ్ చేస్తామన్నమాట. ఇందులోనమ్మా ఫారెన్ హీట్ ఈ ఫారెన్ హీట్లో మనం మ్యాచ్ చేస్తామంట. దీని సింబల్ ఏంటంటే డిగ్రీ ఎఫ్ అన్నమాట. ఓకేనా? టెంపరేచర్ అనేది మనకి ఎఫ్యూఎస్లో ఏ విధంగా మ్యాచ్ చేస్తామంటే ఫారెన్ హీట్లో మ్యాచ్ చేస్తామంట. దాని ఒక సింబల్ ఏంటంటే డిగ్రీ ఎఫ్ అన్నమాట. అలాగే సిజిఎస్లోని ఎంకేఎస్లోని రెండింటిలో ఒక విధంగా మ్యాచ్ చేస్తాం. ఓకేనమ్మా? సిజిఎస్లోని టెంపరేచర్ అనేది ఎఫ్ఎస్లో ఏ విధంగా మ్యాచ్ చేస్తాం, ఫారెన్హీట్లో మ్యాచ్ చేస్తాం. అదే ఈ సిజిఎస్లో ఎంకేఎస్లో మనం ఎందుకు మ్యాచ్ చేస్తాం అంటే సెంటీగ్రేడ్లో మ్యాచ్ చేస్తామంట. సెంటీగ్రేడ్ దానికి సింపుల్ ఏంటంటే డిగ్రీ సి అన్నమాట. అలాగే ఎస్ఏలోకి వచ్చేలోపు మారిపోదామా. ఎస్ఏల్ అనేది మన టెంపరేచర్ ఏ విధంగా మ్యాచ్ చేస్తామంటే కెల్విన్లో మ్యాచ్ చేస్తామన్నమాట. కెల్విన్ దానికి డిగ్రీ కే అన్నమాట. ఓకేనా? ఇవన్నీ కూడా ఈ సిక్స్ కూడా మనకి కంపేర్ టు ఫండమెంటల్ యూనిట్స్లోని కంపేర్ చేసి చెప్పాము. దాంతోపాటు ఈ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్లో కూడా మనం కంపేర్ చేస్తూ ఈ టెంపరేచర్ అనేది లైట్ ఇంటెన్సిటీ అనేది కరెంట్ అనేది మనం చెప్పడం జరిగిందన్నమాట. అయితే నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డెరైవ్ యూనిట్స్లో మనం కొన్ని ఫార్ములాస్ రాద్దాము. ఆ ఫార్ములాస్ చూద్దాం. ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటంటే వెలాసిటీ అన్న స్పీడ్ అన్న ఒకటే. ఈ వెలాసిటీ ఒక ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై టైం అన్నమాట. డిస్టెన్స్ ఒక యూనిట్స్ ఏంటంటే మీటరు, టైం ఒక యూనిట్స్ ఏంటంటే సెకండ్ అన్నమాట. అలాగే యాక్సిలరేషన్ ఒక ఫార్ములా ఏంటి వస్తుందంటే వెలాసిటీ బై టైం అన్నమాట. ఆల్రెడీ వెలాసిటీ ఒక యూనిట్స్ ఏంటి, మీటర్ పర్ సెకండ్ కాబట్టి ఆల్రెడీ ఇక్కడ టైం ఉంది కాబట్టి టైం కూడా సెకండ్స్ కాబట్టి యూనిట్స్ ఏమొస్తుందంటే మీటర్ ఫర్ సెకండ్స్ పేరు అన్నమాట. అలాగే నెక్స్ట్ ప్రెజర్ ఒక యూనిట్స్ ఏంటంటే దాని ఫార్ములా ఏంటంటే ఫోర్స్ బై యూనిట్ ఏరియా. ఫోర్స్ ఒక యూనిట్స్ ఏంటంటే న్యూటన్ అంటే ఎన్ అని చెప్తాం. ఏరియా యూనిట్స్ ఏంటంటే మీటర్ స్క్వేర్ అన్నమాట.
अलगे वर्क वर्क एनर्जी रेंडिटिलो यूनिट्स एंटे जौल्स अन्ट वर्क की एनर्जी की रेंडिटिलो यूनिट्स जौल्स अन्ट पावर ऑफ यूनिट्स एंटे पावर ऑफ फार्मूला एंटे वर्क्ड बाय टाइम अन्ट वर्क यूनिट्स जौल्स काबट्टी जौल फर् सेकंड अनि चेप्पोच्चु लेदा वाट्स अनि चेप्पोच्चु अन्नमाट ओकेना अलागे एनर्जी कूडा अडुगुतारु एनर्जी कूडा सेम फार्मूला काबट्टी एनर्जी गेन चेप्पोच्चु अंटे पवर इंटू टाइम चेप्पोच्चु दानिकि यूनिट्स एं चेप्पोच्चु अंटे वाट्स सेकंड चेप्पोच्चु लेदा जौल्स चेप्पोच्चु अन्नमाट ओकेनामा ई सम आफ द एग्जांपल्स आफ डेरिव्ड यूनिट्स अन्नमाट ओकेना इंत क्लियर कदा ओके नेक्स्ट वन एंटे नेक्स्ट टॉपिक एंटे नेक्स्ट वन चूँ डेसिमल प्रीफिक्स पार्ट्स ओकेना नेक्स्ट टॉपिक डेसिमल प्रीफिक्स अंड पार्ट्स अन्ट अंटे मन की चूदा प्रीफिक्स अंटे चूदा अंटे मन की 10 फॉर 12 उंटदि कदम्मा 10 फॉर 12 मनं ए विधंगा रास्तां अंटे 1 पक्कन 12 సున్నాలు రాయాలన్నమాట సరిపోయా ఒక 10 పవర్ 12 అంటే 12 సున్నాలు రాయాలన్నమాట దీన్ని యాక్చువల్ గా మనం ప్రిఫిక్స్ యాక్చువల్ ఏమని పిలుస్తాం అంటే మనం ఎలా పిలుస్తాం అంటే టెక్నికల్ గా టెరా అని పిలుస్తాం అన్నమాట టెరా దాని ఏమని పిలుస్తాం టెరా అని పిలుస్తాం దానికి సింబల్ ఏంటంటే క్యాపిటల్ టి అంటే మాట జనరల్ గా మనం పిలుస్తది ఏంటంటే దీన్ని బిలియన్స్ అంటారన్నమాట జనరల్గా 10 పవర్ 12 అంటే ఏం పిలుస్తాం బిలియన్స్ అని పిలుస్తామన్నమాట ఎలక్ట్రికల్గా మనకి లేదంటే సబ్జెక్ట్ వరకు చెప్పుకుంటాం మనం దానికి ప్రిఫిక్స్ ఏంటి టెరా అని పిలుస్తామన్నమాట అదే 10 పవర్ 9 10 పవర్ 9 అంటే ఉన్న పక్కన ఎన్ని సున్నాలు పెడతామంటే 9 సున్నాలు పెడతామన్నమాట దీన్ని గిగా అని పిలుస్తామన్నమాట గిగా గిగా అంటే జి గిగా అని పిలుస్తా దీన్ని 1000 మిలియన్ అని పిలుస్తామన్నమాట దాన్ని ఏం పిలుస్తాం 1000 మిలియన్స్ అని పిలుస్తామన్నమాట అలాగే 10 ఫర్ 6 సేమ్ 1 ఫర్ 2 అంటే 0 6 0 అంటామన్నమాట అన్ పక్కన 6 0 అంటామన్నమాట దీన్ని ఏం పిలుస్తాం అంటే మెగా అని పిలుస్తామన్నమాట మెగా క్యాపిటల్ ఎం అన్నమాట దీన్ని మిలియన్స్ అని పిలుస్తారన్నమాట దీన్ని మిలియన్స్ అని పిలుస్తామన్నమాట అలాగే 10 క్యూబ్ అన్న పక్కన 3 సున్నాలు అంటామన్నమాట దీన్ని ఏం పిలుస్తాం అంటే కిలో అని పిలుస్తామన్నమాట దాని కే అంటామన్నమాట దీని యాచ మనం ఏం పిలుస్తాం 1000 అని పిలుస్తామన్నమాట ఓకే అమ్మా 1000 అని పిలుస్తామన్నమాట ఒక 10 ఫర్ 2 ఉంది కదమ్మా 10 ఫర్ 2 అంటే 100 అని తెలుసు మనకి దీన్ని హెక్టా అని పిలుస్తామన్నమాట దీన్ని హెచ్ తో జనరేట్ చేస్తామన్నమాట దీన్ని 100 అని పిలుస్తామన్నమాట ఓకేనమ్మా అలాగే 10 పవర్ 1 అంటే 10 అని పిలుస్తామన్నమాట దీన్ని
డెక్కా అని పిలుస్తామంట. దాని క్యాపిటల్ డీతో ఇంటికల్ చేస్తాం. దీని ఏం పిలుస్తాం అంటే టెన్ అని పిలుస్తామంట. ఓకేనమ్మా. ఇది డెసిమల్స్ ఒక ప్రీఫిక్స్, అందులో ఒక పార్ట్స్ ఇలా ఉంటాయన్నమాట. ఓకేనా. ఇవన్నీ కూడా ప్లస్ అన్నమాట. టెన్ పవర్లో ప్లస్ 12, టెన్ పవర్ ప్లస్ 9 ఇలా ఉంటాయన్నమాట. అలాగే ఇందులో కూడా మనకి నెగిటివ్ కూడా ఉంటుందన్నమాట. నెగిటివ్ ఎన్ని రాస్తారు కమ్మా, ఇందులో నెగిటివ్ ఎలా వస్తుందని చూద్దాం. ఇక్కడ మైనస్ పెట్టండి, మైనస్ పెట్టండి, మైనస్ 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 మైనస్. అంటే ఇవన్నీ కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఈ వాల్యూస్ కూడా మారిపోతాయన్నమాట. అంటే టెన్ ఫోర్ మైనస్ 12 అంటే 1/10 4 12 కదా, అంటే 1/ కదా వస్తుంది. అంటే ఇప్పుడు వాల్యూస్ అన్నీ ఎలా మారుతాయి అంటే, వాల్యూస్ అన్నీ ఎలా మారుతాయి అంటే 0 పాయింట్లు వస్తాయన్నమాట. 0 పాయింట్లో ఈ పాయింట్ ఒక కౌంట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ 11 0 పెట్టాలన్నమాట. 4 5 6 7 8 9 10 11 0 అన్నమాట. అంటే ఈ ప్లేస్లో మనం 1 పెడతామన్నమాట 10 కాబట్టి. ఓకేనా. అంటే ఇలా రాసుకోమంటుంది. అంటే ఈ పాయింట్తో కౌంట్ చేస్తూ ఈ నెంబరింగ్ రాసుకోవాలన్నమాట. ఓకేనా. అయితే 10 ఫార్ 12 మనం ఏ విధంగా పిలుస్తాం చూద్దాం. ఓకేనా. 10 ఫార్ 12 మనం ఏ విధంగా పిలుస్తాం చూద్దాం. ఓకే. ఈ 10 ఫార్ 12 మనం ఏమి పిలుస్తాం అంటే పికో అని పిలుస్తామన్నమాట. ఓకేనా. దీన్ని పీతో ప్రీతో ఇండికేట్ చేస్తామన్నమాట. ఓకేనా. దీన్ని మనం ఏ విధంగా రాస్తాం అంటే బిలియన్, బిలియన్ అని పిలుస్తామంట, బిలియనర్ అని పిలుస్తామంట. ఓకేనమ్మా. అదే 10 ఫార్ -9 మనం ఏం పిలుస్తాం అంటే నానో అని పిలుస్తామంట. దీని ఒక ఇండికేషన్ అంటే నానో అంటే ఎన్ అనమాట. దీన్ని 1000 మిలియన్ అది అంటామన్నమాట. 1000 మిలియన్ అది దాన్ని పెడతామాట. 10 ఫార్ -6 ఏమంటారంటే అదేందమ్మా. 10 ఫార్ -9 ఏం పిలుస్తాం, పికో అని పిలుస్తాం. 10 ఫార్ -9 నానో అని పిలుస్తాం. 10 ఫార్ -6 ఏం పిలుస్తాం అంటే మనం మైక్రో అని పిలుస్తామంట. దానికి సింపుల్ ఏంటంటే న్యూ అనమాట. దీన్ని మనం మామూలు జనరల్గా మనం ఏం పిలుస్తాం అంటే మిలియన్ అది దాన్ని పిలుస్తామంట. అలాగే 10 ఫార్ -3 అంటే మిల్లీ. 10 ఫార్ -3 అంటే మిల్లీ. దీన్ని ఎంతో ఇండికేట్ చేస్తాం. ఓకేనా. దీన్ని 1000 అని పిలుస్తామంట. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ అంటే 10 ఫార్ -2. ఈ 10 ఫార్ -2 మనం ఏం పిలుస్తాం అంటే సెంటీమీటర్ అని పిలుస్తామంట. ఓకేనా. 10 ఫార్ -2 పెడతాం, సెంటీమీటర్ పెడతామంట. దీన్ని మనం ఏ విధంగా మంచిదంటే సెంటీమీటర్. ఇంకోటి దీన్ని ఏమని పిలుస్తున్నాం మనం, 100 అని పిలుస్తామంట. 10 ఫార్ -2 మనం ఏమి పిలుస్తాం అంటే డెసీ అని పిలుస్తామంట. ఏం పిలుస్తాం, డెసీ అని పిలుస్తాం. దీన్ని మనం స్మాల్ దీట్ ఇండికేట్ చేస్తాం. దీన్ని 10th అని పిలుస్తామంట. ఓకేనా. ఇవన్నీ కూడా డెసిమల్ ప్రిఫిక్స్ అండ్ పార్ట్స్ అన్నమాట. ఇంతవరకు క్లియర్ అమ్మా. అంటే మనకు అడిగింది ఒకటే, ఈ 10 ఫార్ 12ని ఏమి పిలుస్తాం, 10 ఫార్ -2ని ఏమి పిలుస్తాం, 10 ఫార్ 9 ఎలా పిలుస్తాం, 10 ఫార్ -9 ఎలా పిలుస్తాం, 10 ఫార్ 6 ఎలా పిలుస్తాం, 10 ఫార్ -6 ఎలా పిలుస్తాం, 10³ ఎలా పిలుస్తాం, 10 ఫార్ -9 ఎలా పిలుస్తాం, 10² ఎలా పిలుస్తాం, 10 ఫార్ -2 ఎలా పిలుస్తాం, 10 ఫార్ 1 ఎలా పిలుస్తాం, 10 ఫార్ -1 ఎలా పిలుస్తాం. ఇవన్నీ కూడా మనం తెలుసుకోమంట. దాని నేమ్స్ తెలుసుకోవాలి, దాంతోపాటు దాన్ని ఏ విధంగా ఇన్క్రీట్ చేస్తాం తెలుసుకోవాలి, దాని యొక్క యాక్చువల్గా ఏమని పిలుస్తుందో తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి డెసిమల్ ప్రిఫిక్స్ అండ్ పార్ట్స్ వస్తాయన్నమాట. ఓకేనమ్మా. అయితే ఇంతవరకు మనకి
యూనిట్స్ అనేది మనకి యూనిట్స్ టాపిక్ అనేది కవర్ అయింది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫ్రాక్షన్స్లో మనకి వెళ్దాం.